తో నిర్మించబడినటువంటి చిత్రం. దీనిలో తారాగణం పవన్ కళ్యాణ్ గారు, సాయి ధర్మతేజ వారి మేనలుడే, అలాగే సముద్రగని తమిళంలో వినోదయా సీతంలో హీరో పాత్ర వహించిన సముద్రగని దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దర్శకత్వాన్ని వహించడం జరిగింది. దీనికి త్రివిక్రమ్ మాటలు రాసేటటువంటి కార్యక్రమాన్ని చేశారు. విశ్వప్రసాద్ టీజీ దీన్ని నిర్మాతగా ప్రొడ్యూస్ చేశారు. జనరల్గా సినిమాల గురించి నేను పెద్దగా ఎప్పుడు మాట్లాడను. ఇవాళ మాట్లాడవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని ఈ సినిమా తీసిన వాళ్ళు కల్పించారు. మీ అందరికీ తెలుసు, దీనిలో ఒక పాత్ర పేరు శ్యాంబాబు అని పెట్టి ఆ శ్యాంబాబుని పవన్ కళ్యాణ్ గారు పాత్ర దూషించి కించపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాత్రను సృష్టించారని నేను అభిప్రాయపడుతున్నాను. దానికి వివరంగా కూడా చెప్పాను. అంతటితో ఆగల, మళ్ళా మళ్ళా రిపీటెడ్గా దానిలో నటించినటువంటి నటులు మాట్లాడుతున్నారు. బహుశా కలెక్షన్లు తగ్గిపోతున్నాయి కాబట్టి దాన్ని కాంట్రవర్సీ చేయటం ద్వారా కొద్దిగా కలెక్షన్లు పెంచుకోవాలని ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది, నాకే కాదు అందరికీ కూడా. ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతంగా ఉందని, సూపర్ డూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. దాంతోపాటు సక్సెస్ మీటింగ్లు కూడా పెడుతున్నారు. చివరికి దీని నిజస్వరూపం ఏంటంటే దిస్ అట్టర్ ఫ్లాప్ మూవీ, డిజాస్టర్. ఇది ఆధారాలు లేకుండా చెప్తున్నానంటే కాదు, ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దాని కలెక్షన్లు చూస్తే టోటల్గా నిన్నటి వరకు మొత్తం 55.26 కోట్ల రూపాయలు షేర్ కలెక్ట్ చేసింది. నిన్నైతే వెరీ వెరీ పూర్, 2.5 or 2.3 అన్న కరెక్ట్గా గుర్తులేదు, 2 కోట్ల 30 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. దిస్ ఈజ్ ది లెక్కలు చెబుతున్నటువంటి సత్యం. అంటే టోటల్గా 60 రావచ్చు లేదా 65 రావచ్చు 70 రావచ్చు మ్యాక్సిమం అనుకుంటే. వాళ్ళు ఏదైనా కాంట్రవర్సీ చేసి శ్యాంబాబు రాంబాబు అని మళ్ళీ 4 సార్లు మాట్లాడితే 1 కోటి రూపాయలు పెరగచ్చు. టోటల్గా పిక్చర్ ఈజ్ అటర్ ఫ్లాప్ అయింది. ఎందుకయింది? 2 కారణాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. 1, సినిమాను సినిమాగా తీయాలి. ఎవరో డబ్బులు పెడితే నిర్మాత దానిలో తన శత్రువులను పేర్లు పెట్టి దూషించి ఆనందం పొందాలి, పైచాచిక ఆనందం పొందాలి అనుకున్నప్పుడు ఆ సినిమా మీద దృష్టి పోతుంది. కమర్షియల్గా హిట్ కాదు, ప్రజలకు చేరదు. ఎంత ప్రయత్నం చేశారంటే ఈ త్రివిక్రమ్ గారు బాగా మాటల రచయిత, ఆయన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి దానికి మాటలు రాసి దానిలో ఇమిడ్చి ఒక ఆనందాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేశారు. చాలా ఒక రోజు సుమారుగా దీన్ని షూటింగ్ పెట్టి ఉంటారు అని నేను అనుకుంటున్నా, నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు. ఈ సినిమాలో మొత్తం ఇంకా 60 కోట్లు 70 కోట్లు వస్తే ఈ చిత్ర హీరోగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్ ఎంత అంటే నాకున్న సమాచారం మేరకు 50 కోట్ల పైన. అంటే టోటల్గా పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి దశలో ఇవాళ ఈ చిత్రం ఆడబడతా ఉన్నది. ఇంకా తీసేయలే, కొన్ని చోట్ల తీస్తారు. కారణం దృష్టి సరిగా లేకపోవటం, శత్రువుల్ని దీనిలో ఇమిడ్చి సునకానందం పొందాలనేటువంటి తాపత్రయం, అది ఒక కారణం. 2 కారణం ఏమిటంటే
ఇంత ముందు కూడా నేను చెప్పా, పవన్ కళ్యాణ్ గారి